ప్రజాబాట టీవీకి స్వాగతం. డాక్టర్ దత్తారెడ్డి ఆకిటి, డిఎం ఎండోక్రైనాలజీ, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, యశోద మలక్పేట హాస్పిటల్ వారు మనతో ఉన్నారు. నమస్తే దత్తారెడ్డి గారు. నమస్కారం. ఈ థైరాయిడ్ జబ్బు ఎన్ని రకాలు? సో థైరాయిడ్ జబ్బు అనేది ముఖ్యంగా మూడు రకాలు. ఒకటి హైపోథైరాయిడిజం, రెండవది హైపర్ థైరాయిడిజం, అండ్ మూడవది థైరాయిడ్ క్యాన్సర్. హైపోథైరాయిడిజం అంటే ఏమిటి? హైపోథైరాయిడిజం అంటే మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి అనేది అందరికీ ఉంటుంది. అది థైరాయిడ్ హార్మోన్స్ని తయారు ఉత్పత్తి చేస్తుంది. దాంట్లో T3 T4 అనేటివి థైరాయిడ్ హార్మోన్స్ అనమాట. సో అందరికీ ఉత్పత్తి అవుతుంటాయి. ఈ హైపోథైరాయిడిజం వ్యాధిగ్రస్తుల్లో ఈ థైరాయిడ్ గ్రంథి అనేది తక్కువగా పనిచేయడం వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్స్ యొక్క ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల వచ్చే లక్షణాలని హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం లక్షణాలు ఏమిటి? హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ జబ్బుల్లో హైపోథైరాయిడిజం అనేది ముఖ్యమైనది. సో దీని ప్రివలెన్స్ అంటే ఇది ఎంత ఎక్కువగా ఉంది అంటే, సో రీసెంట్గా చేసిన ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే, మన భారతదేశంలో సో 13 మందిలో అంటే 13% ఆఫ్ ద పీపుల్కి హైపోథైరాయిడిజం ఉంది. అంటే దాని యొక్క శాతం 13% ఉంది. 100 మందిలో 13 మందికి హైపోథైరాయిడిజం ఉన్నది మన భారతదేశంలో. ఇది చాలా ముఖ్యమైన జబ్బు. సో దీనివల్ల వచ్చే లక్షణాలు ఏంటంటే, కొంతమందికి మీరు గమనించి ఉంటారు గొంతు దగ్గర వాపులాగా ఉంటుంది, దాన్ని గాయిటర్ అంటారు. అది ఒక ముఖ్యమైన లక్షణం హైపోథైరాయిడిజంలో. ఇంకొకటి ఏంటంటే వెయిట్ గెయిన్ అంట. సో అధికంగా బరువు పెరగడం. సో వాళ్ళకి ఆకలి తక్కువగా ఉంటుంది, ఆకలి తక్కువ ఉన్నా కూడా బరువు ఎక్కువగా ఉంటారు వాళ్ళు. సో వాపులు, ముఖ్యంగా ముఖం వాపు కానీ కాళ్ళ వాపులు ఉండే అవకాశం ఉంటుంది. హెయిర్ ఫాల్, వెంట్రుకలు ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీక్నెస్, వాళ్ళు ఏం పనిచేయబుద్ధి కాకపోవడం కానీ, అలసట, సో కొంచెం వర్క్ చేయగానే అలసిపోవడం కానీ, నిద్ర ఎక్కువగా రావడం కానీ, సో మతి మరపు, గుర్తు తక్కువగా ఉండే అవకాశం కానీ ఉంటుంది. తర్వాత కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మలబద్ధకం, సో విరేచనం సరిగా ఉండకపోవడం ఉండవచ్చు. కొంతమందికి లేడీస్కి ఏంటంటే మెన్స్ట్రుల్ ఇర్రెగ్యులారిటీస్, నెలసరి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడిజం కనుక సివియర్గా ఉంటే, సో పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉండడం కానీ, సో ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి లైంగిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ నిద్ర ఎక్కువ రావడము, ఇవన్నీ హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు. ఈ హైపోథైరాయిడిజం చికిత్స ఏంది? హైపోథైరాయిడిజం ఒక్కసారి మనకి లక్షణాలు కనుక డౌట్గా ఉన్నాయి, మనకి హైపోథైరాయిడిజం వచ్చినట్టు అనిపిస్తే కనుక, సో వెంటనే డాక్టర్ని సంప్రదించి సో పరీక్ష చేయించుకోవాలి. సో మొదటి పరీక్ష అంటే థైరాయిడ్ ప్రొఫైల్ అంటాము. సో థైరాయిడ్ సంబంధించిన రక్తం యొక్క పరీక్ష, దాంట్లో తెలిసిపోతుంది మనకి థైరాయిడ్ జబ్బు ఉందా లేదా అనేది. సో ఉంటే కనుక వెంటనే చికిత్స తీసుకుంటే అది నివారణ అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం హైపోథైరాయిడిజంకి ఒకటే ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. సో అది థైరాయిడ్ యొక్క మాత్రలు. సో లీవోథైరాక్సిన్ అనే మాత్ర అవైలబుల్ ఉంటుంది. సో దాంట్లో మన హైపోథైరాయిడిజం ఎంత సివియర్గా ఉందనే దాన్ని బట్టి సో ఆ ట్యాబ్లెట్ యొక్క డోసు డిపెండ్ అయి ఉంటుంది. లైక్ 12.5 మైక్రోగ్రామ్స్ నుంచి కొంతమంది 200 మైక్రోగ్రామ్స్ కూడా అవసరం పడుతుండొచ్చు. సో ఇది చాలా సింపుల్ ఈజీ చికిత్సా విధానం అనమాట. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత హైపోథైరాయిడిజం, సో డైలీ థైరాయిడ్ మాత్ర తీసుకుంటే కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఈ మాత్ర అనేది మన థైరాయిడ్ సివియారిటీని బట్టి మన డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇది పొద్దున్న లేవగానే ఉదయం వేసుకోవాలి. సో ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత గంట వరకు ఏమీ తీసుకోకూడదు. సో ట్యాబ్లెట్తో పాటు వాటర్ తాగొచ్చు, మనకి టీ అయినా కాఫీ అయినా బ్రేక్ఫాస్ట్ అనేది. సో మినిమం 1 అవర్ గ్యాప్ ఇవ్వాలి. సో ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సో 1 నుంచి 2 నెలల తర్వాత మళ్ళీ థైరాయిడ్ పరీక్ష చేసుకోవాలి. థైరాయిడ్ గనక నార్మల్గా ఉంటే రక్తం లోపల, సో సేమ్ డోస్ కంటిన్యూ చేస్తూ 3 నెలలకు ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ థైరాయిడ్ గనక కంట్రోల్ లేకపోతే సో డోస్ను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఎన్ని రోజులు వాడాలి అంటే, కొంతమందికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కూడా వాడాల్సిన అవసరం వస్తుండొచ్చు, కానీ కొంతమందికి జీవితాంతం వాడాల్సిన అవసరం కూడా వస్తుండొచ్చు. అంటే ఇది ఒకసారి చికిత్స ప్రారంభిస్తే జీవితాంతం వాడాల్సిందే? దీంట్లో 2 రకాలు ఉంటాయి. సో మనకి థైరాయిడ్ ఎందువల్ల వచ్చిందనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా థైరాయిడ్ రావడానికి కారణాలు ఏంటంటే, ఒకటి అయోడిన్ డెఫిషియన్సీ అంటాము. సో మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో కానీ వాటర్లో కానీ అయోడిన్ అనేది తక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం వస్తుంది. సో అయోడిన్ అనేది మన థైరాయిడ్ గ్రంథికి ముఖ్యమైన మూలకం అనమాట. అది దానివల్లనే దాంతో థైరాయిడ్ హార్మోన్ తయారవుతుంది.
అది కనుక లోపం ఉంటే థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వ్యాధిగ్రస్తులు కనుక కొద్ది రోజులు థైరాయిడ్ టాబ్లెట్ వాడి అయోడిన్ కనుక సరైన మోతాదులు తీసుకుంటే ఒకసారి థైరాయిడ్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో థైరాయిడ్ వాడాల్సిన అవసరం రాకపోవచ్చు. రెండవ ముఖ్య కారణం హైపోథైరాయిడిజం రావడానికి ఆటో ఇమ్యూనిటీ అంటామన్నమాట. సో మన రోగ నిరోధక శక్తి అనేది మన థైరాయిడ్ గ్లాండ్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ఇటువంటి వాళ్ళకి ఒకసారి థైరాయిడ్ వచ్చిందంటే సో మోస్ట్లీ జీవితాంతం వాడాల్సిన అవసరం వస్తుండొచ్చు. కానీ కొంతమందికి ఏంటంటే 1 నుంచి 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత థైరాయిడ్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అప్పుడు డోస్ తగ్గిస్తూ పోయి సో మినిమం డోస్ పైన కూడా నార్మల్ ఉందంటే థైరాయిడ్ టాబ్లెట్ మానేసే అవకాశం ఉంటుంది. సో కానీ ఒకసారి వచ్చిందంటే ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో మధ్యలో లైక్ ఏంటంటే 3 మంత్స్కి ఒకసారో 6 మంత్స్కి ఒకసారో సో థైరాయిడ్ పరీక్ష చేసుకుంటే సరిపోతుంది. ఈ హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి? సో థైరాయిడ్ జబ్బుల్లో రెండవ ముఖ్యమైన జబ్బు హైపర్ థైరాయిడిజం. సో హైపర్ థైరాయిడిజం ఏంటంటే మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథి మన అవసరానికంటే కూడా ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. సో దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే గ్రేవ్స్ డిసీజ్ అంటాము. సో మన ఆటో ఇమ్యూనిటీ అంటాం, మన రోగనిరోధక శక్తి లోపల హెచ్చుతగ్గుల వల్ల థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటాం. కొంతమంది థైరాయిడ్ గ్రంథిలో చిన్న గడ్డలు నాడ్యూల్స్ అంటాం అనమాట. ఆ నాడ్యూల్స్ అనేటివి ఆటోనామస్లీ ఫంక్షనింగ్ అనమాట. సో దాని తర్వాత థైరాయిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల కూడా హైపర్ థైరాయిడిజం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి థైరాయిడ్ గ్రంథి డ్యామేజ్ అవ్వడం అంటే థైరాయిడైటిస్ అంటామన్నమాట. సో థైరాయిడ్ గ్రంథి డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా వివిధ రకాల కారణాల వల్ల సో మన బాడీలోని మన థైరాయిడ్ గ్రంథిలోని ఆ హార్మోన్స్ అనేటివి సో శరీరంలోకి ఒక్కసారిగా రిలీజ్ అవుతాయి అనమాట. దీన్ని థైరాయిడైటిస్ అంటామన్నమాట. దీనివల్ల కూడా హైపర్ థైరాయిడిజం లాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఏమిటి? సో హైపర్ థైరాయిడిజంకి కామన్ ఫీచర్ లక్షణాలు ఏంటంటే సో ఆ బరువు తగ్గిపోవడం, సో సన్నబడడం అనమాట, సో ఆకలి ఎక్కువ కావడం. సో ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా బరువు ఎక్కువగా లాస్ అవుతూ ఉంటారు, బరువు తగ్గుతూ ఉంటుంది. తర్వాత అధికంగా చెమట పట్టడం ఉంటుంది. సో తర్వాత చేతులు కాళ్ళు వణకడం, కానీ యాంగ్జైటీ అండ్ ట్రెమర్స్ అంటాం అనమాట, వణకడం ఉంటుంది, చెమట ఎక్కువ పడుతుంటుంది, విరేచనాలు ఎక్కువగా అవుతుంటాయి, రోజుకు 2-3 సార్లు విరేచనాలు అవుతూ ఉంటాయి. సో నిలసరి సమస్యలు, లేడీస్లో నిలసరి సమస్యలు ఉంటాయి. తర్వాత వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంటుంది. సో ఆస్టియోపోరోసిస్ అనే బోన్స్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. గుండె ఎక్కువగా కొట్టుకోవడం, దానివల్ల గుండె దడదడ అనే లక్షణం ప్యాల్పిటేషన్స్ అంటే ఆ లక్షణం వస్తుండొచ్చు. కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి ముఖ్యమైన లక్షణాలు హైపర్ థైరాయిడిజంలో. కొంతమందికి ఏంటంటే గ్రేవ్స్ డిసీజ్ అంటాం కదా, గ్రేవ్స్ డిసీజ్ ఏమవుతుందంటే సో మన మెడ లోపల థైరాయిడ్ గ్రంథి వాపు అనమాట, గాయట అంటమాట. సో థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా వాచి బయట కనపడే అవకాశం ఉంటుంది. కొంతమంది కళ్ళు కూడా ఉబ్బుతాయన్నమాట, దాన్ని గ్రేవ్స్ ఆఫ్థాల్మోపతి అంటామన్నమాట. కళ్ళు ఉబ్బి సో బయటకు వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇది గ్రేవ్స్ ఆఫ్థాల్మోపతి. సో అటువంటి పరిస్థితుల్లో కళ్ళు మసగా కనపడడం, కానీ డబుల్ విజన్ అంటే రెండుగా కనపడడం, కానీ ఒక్కొక్కసారి కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఇవి ముఖ్యమైన లక్షణాలు హైపర్ థైరాయిడిజంలో. దీనికి సంబంధించిన చికిత్స ఏంటి? హైపర్ థైరాయిడిజం ఒక్కసారి మనకి సింప్టమ్స్ ఉన్నప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎలాగంటే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటామన్నమాట. సో T3, T4, TSH టెస్ట్ చేసుకుంటే మనకి హైపర్ థైరాయిడిజం ఉన్నది లేనిది కన్ఫర్మ్ అవుతుంది. ఒక్కసారి హైపర్ థైరాయిడిజం కనుక కన్ఫర్మ్ అవుతే దానికి కారణం ఏంటని తెలుసుకోవడానికి సో టెస్ట్ చేయించుకోవాలి. దాంట్లో థైరాయిడ్ స్కానింగ్ అంటామన్నమాట. సో థైరాయిడ్ స్కానింగ్ కనుక చేయించుకుంటే ఆ హైపర్ థైరాయిడిజం ఎందువల్ల వచ్చిందనే విషయం మనకి బోధపడుతుంది. సో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటాయి. హైపర్ థైరాయిడ్కి ముఖ్యంగా 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే యాంటీ థైరాయిడ్ డ్రగ్స్. సో థైరాయిడ్ గ్రంథిని చెప్పినట్టుగా ఎక్కువగా పనిచేస్తుంటుంది, ఆ పనిని తగ్గించడానికి ట్రీట్మెంట్ ఉంటుంది, దాన్ని యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అంటామన్నమాట. రెండవది థైరాయిడ్ సర్జరీ. సో థైరాయిడ్ గ్రంథిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి థైరాయిడ్ గ్రంథిని తీసేయడం. మూడవది రేడియో యాక్టివ్ అయోడిన్ అంటాం. సో ఫస్ట్ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్, థైరాయిడ్ యొక్క మందులు. సో ఈ మందులు మూడు మందులు అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఈ మందులు డైలీ వాడుకొని ఒకసారి హైపర్ థైరాయిడిజం వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకసారి టాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత సో 1 మంత్ తర్వాత మళ్ళీ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని చూస్తాం. ఒకసారి నార్మల్కి వచ్చిన తర్వాత డోస్ తగ్గించి మినిమం డోస్ మనం మెయింటైన్ చేస్తాం. సో దీంట్లో ఏమవుతుందంటే ఒకసారి యాంటీ థైరాయిడ్ స్టార్ట్ చేసిన తర్వాత కనీసం 1 నుంచి 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో 1 నుంచి 2 సంవత్సరాల తర్వాత థైరాయిడ్ అనేది క్యూర్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే డోస్ తగ్గిస్తూ పోయి ఒక స్టేజ్లో థైరాయిడ్ టాబ్లెట్ మొత్తం మానేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అంటాము. రెండవ చికిత్సా విధానం సర్జరీ. కొంతమందికి ఏంటంటే గొంతు లోపల థైరాయిడ్ గ్రంథి అనేది ఎక్కువగా వాచినట్టు కనపడుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే థైరాయిడ్ సర్జరీ చేసుకుంటే సో థైరాయిడ్ గ్రంథి మొత్తం తీసేస్తారు కాబట్టి సో ఫ్యూచర్లో హైపర్ థైరాయిడిజం క్యూర్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో మెయిన్ సమస్య
ఏంటంటే థైరాయిడ్ గ్రంథి మొత్తం తీసేస్తారు కాబట్టి, సో వాళ్ళకి థైరాయిడ్ గ్రంథి అనేది బాడీలో ఉండదు కాబట్టి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడక్షన్ ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు లైఫ్ లాంగ్ జీవితాంతం హైపోథైరాయిడిజం వెళ్ళిపోతారు అనమాట. సో హైపోథైరాయిడిజం సంబంధించిన ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది అనమాట. అది రెండవ పద్ధతి సర్జరీ అనేది. మూడవ పద్ధతిని రేడియో యాక్టివ్ ఐడిన్ అంటామన్నమాట. సో ఒకటి రేడియో యాక్టివ్ ఐడిన్ అనే ఒక ద్రావకం ఉంటుంది. సో దాన్ని తాగాలన్నమాట. తాగితే అది మన శరీరంలోకి వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్ని సో డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ఎక్కువగా ఫంక్షన్ చేసి హైపర్ ఫంక్షన్ థైరాయిడ్ని డ్యామేజ్ చేయడం వల్ల నార్మల్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళకి ఫ్యూచర్లో థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. దీనిలో ఒక సమస్య ఏంటంటే కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు హైపోథైరాయిడ్ వెళ్ళిపోతారనమాట వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే జీవితాంతం హైపోథైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్స్ ఈ మూడే అనమాట హైపర్ థైరాయిడిజంకి. ధన్యవాదాలు దత్తారెడ్డి గారు. ప్రజాబాట ప్రేక్షకులకు థైరాయిడ్ గురించి మీ అమూల్యమైన సమయం వెచ్చించి వివరించినందుకు. అదేవిధంగా మరొక అంశంపై మళ్ళీ కలుద్దాం.